సన్నగా నాజుగ్గా ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ సాధించాలని ఎవరు మాత్రం కోరుకోరు. కాకపోతే సవాలక్ష పనులు, ఊపిరిసల పని బాధ్యతలు ఇక ఆడవాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. అద్దం అంగుళాల ఎక్కం చదువుతున్న, ఫంక్షన్లో కలిసిన అమ్మలక్కలు దెప్పి పొడుస్తున్న, పట్టించుకునే లోపే బరువు పట్టు తప్పిపోతుంటుంది. అదుపు తప్పిన బరువు ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఒకప్పుడు కిరణ్ మీర్ చందాని డెమ్లా పరిస్థితి కూడా ఇదే. కానీ ఆ తర్వాత తను ఏం చేసిందన్నదే వందలాది మందికి ఆదర్శంగా నిలవడానికి కారణమయ్యింది. తమన్నా, అనుష్క, రాజమౌళి ఈ ముగ్గురి మధ్య పోలిక బాహుబలి మాత్రమే కాదు. బాహుబలికి దీటైన ఓ మహిళ వాళ్ళకి ఫిట్నెస్ సూత్రాలు వంట పట్టించారు. తనే కిరణ్ డెమ్లా. వీళ్ళకే కాదు, ఉపాసన, రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ లాంటి టాప్ సెలబ్రిటీలకు శిక్షకురాలిగా నిలిచారు. ఒక సాధారణ గృహిణి నుంచి సెలబ్రిటీ ట్రైనర్గా తన ప్రయాణం ఓ టాలీవుడ్ సినిమాని తలపిస్తుంది. 44 ఏండ్ల కిరణ్ యమునా తీరంలోని ఆగ్రాలో పుట్టింది. తాజ్ మహల్కు తీసిపోని అందం తనది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. జీవితం సర్దుకుంటున్న సమయంలో మరోసారి హైదరాబాద్కు మారాల్సి వచ్చింది. ఇంకోసారి ఊరు మారాలన్న మాట వినగానే ఉనికిపోయాను. కొత్త చోటు ఎలా ఉంటుందో అని భయపడిపోయాను. కానీ హైదరాబాద్కు రాగానే నా భయాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఇక్కడి వాళ్ల నిజాయితీ, ఆతిథ్యం నిజంగా అద్భుతం అని గుర్తు చేసుకుంది కిరణ్.